సోదరుడు రఘునందరావు గారు చెప్పారు, ఇగో చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే నాకు వచ్చిన రెండు అవకాశాలు వదులుకున్నా, ఇప్పటికి కాదు. కొడతామంటే భయం, పెడతామంటే ఆశ అన్నట్టుగా, కొడతామంటే భయం, పెడతామంటే ఆశ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో, చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీచ్చిండు, హామీచ్చి మన సహకారం తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీచ్చి మన మద్దతు తీసుకున్నాడు. ఆ రోజు మనం మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే ఎవరికి మద్దతు ఇస్తున్నాం? గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వం. మన జాతిని గెలిపించాలి, గెలిపించడం కోసం ఎవరు సహకారం చేస్తే మనం సహకరించాలి. మన జాతిని గెలిపించడం కోసం, మన జాతి గెలవడం కోసం ఎవరు మనకు మద్దతు ఇచ్చిన వాళ్ళకి మనం ఉండగా నిలబడాలని చెప్పి 97-98 జరిగిన పోరాటంలో చంద్రబాబు నాయుడు గారు ఏపీసీడీ చేద్దామని ముందుకు వచ్చారు. ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సమావేశం, ఇప్పుడు మన సమావేశం బీజేపీకి మద్దతు ఇవ్వడం కోసం జరుపుతున్న సమావేశం, అన్న రఘునందరావు అన్నను గెలిపించడం కోసం జరుగుతున్న సమావేశం. కానీ చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని మన సహకారం కోరితే 98 చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు. మిత్రులు గెలిపిద్దాం, శత్రులు ఓడిద్దాం, ఇప్పుడు కూడా అదే నిన్నాడు. మిత్రులు ఎవరు ఇప్పుడు మనకు? బీజేపీ. శత్రులు ఎవరు? కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇప్పుడు క్లియర్ ఉండదు మనకు. అంటే 98 చంద్రబాబు నాయుడు గారు మన సహకారం కోరితే ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆయన ఏబీసీడీ చేశాడు, ఆయన మాట నిలబెట్టుకున్నాడు, 22 ఉద్యోగాలు వచ్చినాయి, చదువుకునే అవకాశాలు ఆ కాలంలో పెరిగినాయి, అదొక అంశం. కానీ మీ అన్నగా చెప్తున్నా, ఆ చంద్రబాబు నాయుడు గారు ఏబీసీడీ వర్గీకరణ కోసం మనం మద్దతు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు కృష్ణ నేను ఏబీసీడీ చేస్తా, మీ సహకారం కావాలని చెప్పడమే కాదు, కోరడమే కాదు, నీకు ఎంపీ టికెట్ అని చెప్పి నాకు ఎంపీ టికెట్ ఇవ్వబోయాడు. 98 పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన సమయంలో పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గం నుంచి నాకు పెద్దపల్లి పార్లమెంట్ డిక్లేర్ చేశారు. అప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చే ఎంపీ అనే 2 లక్షల కంటే నేను కోరుకునే ఏపీసీడీ 4 లక్షలు నాకు ముఖ్యం. ఎంపీ అయితే నేను బాగుపడతా, ఏపీసీడీ అయితే నా జాతి బాగుపడుతుంది, కుటుంబం 100 మంది బాగుపడతారు. కానీ ఎప్పటికైనా వర్గీకరణ సాధిస్తే నా జాతి 100 తరాలు బాగుపడుతుంది. ఆనాడు ఇప్పుడు విజయ ఒక చెల్లెలాగా నాకు ఎట్లయితే ఉన్నదో, ఒక మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన డాక్టర్ సుగుణకుమార్ అనే మన ఆడబిడ్డ వచ్చి అన్నాను, మరి నువ్వు టికెట్ తీసుకోవాలని పేపర్లోకి వచ్చింది కాబట్టి నాకు అవకాశం ఇప్పించు నీ చెల్లెలు అనుకోనని చెప్తే ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి పరిచయం చేస్తే ఆమెకి ఎంపీ టికెట్ వచ్చింది 2 సార్లు. ఎంపీ ఆమె ఎంపీ అయిపోయింది, నా మాజీ కూడా అయిపోయింది, నేను కూడా మాజీ. సమస్య అది కాదు, జాతికి వర్గీకరణ జరగదు. 99 నాకు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తాను, చంద్రబాబు వర్గీకరణ చేస్తాను తెలుసా, నువ్వు ఈ రాజ్యసభ తీసుకోవాలని చెప్పేశాడు. రాజ్యసభ నాకు వద్దని చెప్తే సూర్యాపేట నుంచి ఆకార సుదర్శన్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే ఉండే, ఆయన మన మాజీ ఎమ్మెల్యే ఓడిపోయాడు. అప్పుడు నా ప్రకటన చూసాడు నాకు రాజ్యసభ అంటే, ఆయన ప్రకటన చూసి, తమ్ముడు నేను ఓడిపోయినాను, కష్టాల్లో ఉన్నాను, దయచేసి నువ్వు నాకు సహకరించమంటే ఆయన తీసుకెళ్లి చంద్రబాబు గారికి అప్పచెప్తే ఆయన రాజ్యసభ అయిపోయాడు.